రాజన్న సిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గాండ్ల సుమతి తన భర్త కృష్ణమూర్తి పేరుతో అక్రమ బిల్డింగ్ నిర్మాణ పనులు నిర్వహిస్తున్న ఈవో పట్టించుకోవడం లేదంటూ 9వ వార్డు సభ్యులు బుర్ర రాములు గ్రామ పంచాయతీ ఆవరణలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టం అనేది అందరికీ సమానంగా ఉండాలి, ఇక్కడ జరుగుతున్నది ప్రజలకు ఒక న్యాయం, ప్రజా ప్రతినిధులకు ఒక న్యాయం అంటూ అక్రమ నిర్మాణాన్ని ప్రోత్సహిస్తున్న ఈవోను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అంటే మన గ్రామ సర్పంచ్ అని చెప్పి ఒక రూల్ గెట్టుంటది, తర్వాత వేరే వాళ్ళకు ఒకటి. ఈవో ఏం చెప్తున్నంటే సార్, ఇప్పుడు తీర్మానం లేదు కదా, మనం తీర్మానం ఇయ్యలే, పాత తీర్మానం కాదు, పాత తీర్మానం అంటే ఎవరిది కట్టుకున్న కొత్త కొత్త తీర్మానాలు చెప్తారా? ఇప్పుడు మెయిన్ రోడ్ 50 ఫీట్ల తీర్మానం చేసారు, ఎప్పుడో ఎవరో చేసారు. 50 ఫీట్ల ప్రకారం పర్మిషన్ ఇస్తున్నాం, కట్టుకుంటారు. కానీ వాళ్ళు ఎవరు కడుతుంటే వాళ్ళకైతే మళ్ళీ వాళ్ళకి 40 వాళ్ళకి 50 అయితే పర్మిషన్ ఇస్తలేం కదా. ఇప్పుడు అదే ప్రదేశంలో వేరే వాళ్ళు ఇల్లు కట్టిరు, వాళ్ళకి ఎంత ఇచ్చారు? వాళ్ళకి ఎంత ఇచ్చారు? వాళ్ళకు 15 ఫీట్లు. మరి వాళ్ళకి అట్లా ఆల్రెడీ వాళ్ళకి 15 ఫీట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఏమో అదే జవాబు చెప్తలేడు. అది ఏవో జవాబు చెప్తలేడు. అది నా పీరియడ్ కాలేదండి, ఇంకో ఇవ్వ అంటే అధికారులు ఎవరున్నా రోడ్లనే ఒకటి ఉంటుంది. ఇప్పుడు హీరో పోయిన ఇప్పుడు బాలకృష్ణ సార్ అప్పుడు ఇచ్చిండు కదా, బాలకృష్ణ కట్టనేలే, కరెక్ట్ రూల్ ప్రకారమే కట్టని ఇచ్చిండు అప్పుడు. అప్పుడు ఎందుకు సర్పంచ్ సార్ ఆపలేదు? మరి గట్టలు కడతారు ఈ విషయంలో. మరి మీరు డిపిఓ గారికి కానీ తర్వాత ఎంపీఓ కానీ కలెక్టర్ కూడా ఇచ్చినాము, కలెక్టర్ కానీ పిటిషన్ ఇచ్చినాము, ప్రజావాణిలో ఇచ్చిన స్పందన లేదు, స్పందన లేదు. అయితే 9వ వాళ్ళ సర్పంచ్ అక్రమంగా ఇల్లు నిర్మిస్తుందని చెప్పి నేను, అది 15-24 ఫీట్ల రోడ్డు, గేటు 12 ఫీట్లు ఉండాలి, 3 ఫీట్ల స్టేట్ బ్యాక్ గేటు, 15 ఫీట్లు ఉండాలి. తీర్మానం చేసిరు, పోయిన బాడి తీర్మానం చేసింది. ఆ ప్రకారం ముంగడ కూడా 2 కొత్త బిల్డింగ్లు కట్టిర్రు అపోజిట్లో, దాని ఎగ్దాం బిల్డింగ్కి అపోజిట్లే, సర్పంచ్ కిల్లుకి ఎదురు అపోజిట్లోనే కట్టిర్రు 2 బిల్డింగ్. వాళ్ళకేమో 15 ఫీట్లు ఆల్రెడీ ఇచ్చినాము, వాళ్ళు బిల్డింగ్లు నిర్మించుకున్నారు. ఈమె నిన్న వద్దని ఇప్పుడు 3-4 నెలల నుంచి కూడా ప్రతి మీటింగ్లో కూడా లొల్లి